ఈసారి కరెక్ట్ గా చెప్తాను చూడండి మీరు పోగొట్టుకున్నది మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది సరేనా నేనేం పోగొట్టుకోలేదే అవునా మీరు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా దాచిన దాన్ని తీసుకోవడానికి ఎవరు వస్తున్నారు ఆ సన్నాసి ముందు పెళ్ళికో మంచి రోజు చూడు ఓకే ఓకే చూస్తాను మంచి రోజేగా ఆ 23వ తేదీ సూపర్ గా ఉంది ఇంకేం ఆలోచించకుండా ఆ రోజు ఖాయం చేసేయండి ఎక్స్క్యూజ్ మీ ఏమంది చారు ఏం లేదు రవి ఎందుకో టెన్షన్ గా ఉంది పెళ్ళి కదా నాకు అలాగే ఉంది कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 హలో అవును ఎవరు మాట్లాడేది విషయం ఏంటి అవును ఆ చారు ఏంటి రవి ఏమైంది ఎవరు ఫోన్ చేశారు వైజాగ్ నుంచి ఫోన్ చేశారు అమ్మకి ఆరోగ్యం బాగోలేదట హాస్పిటల్ అడ్మిట్ చేశారట మనం ఇమిడియట్ గా వెళ్దాం ఉద్రవి ఇక్కడ నీకు చాలా పనులు ఉన్నాయి ముందు నేను వెళ్ళి చూస్తాను అవసరమైతే నీకు ఫోన్ చేస్తాను అప్పుడు నువ్వు వస్తే సరిపోతుంది చారు అక్కడ నువ్వు ఒంటరిగా ఏం చేస్తావు రవి ప్లీజ్ అది నేను పుట్టి పెరిగి నోరు నాకు తెలీదా నేను మేనేజ్ చేస్తాను ఏం చారు అమ్మని తలుచుకొని బాధపడుతున్నావా ఆవిడికేమీ కాదు అదేంటంటే లత లేని ఆ ఇంటికి వెళ్ళాలంటే ఎందుకో నాకు చాలా బాధగా ఉంది రవి అయినా ఇప్పుడు లతని ఎందుకు గుర్తు చేసుకుంటావు అది తన చావుకి నేనే కదా కారణం మరీ మూర్ఖంగా మాట్లాడుకుచారు ఆపరేషన్లో తను చనిపోతే దానికి నువ్వెలా కారణం అవుతావు ఆపరేషన్ కొప్పుకోవడం నా తప్పే కదా చారు కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది మనం చేయగలిగింది ఏమీ లేదు ఇప్పుడు నువ్వు వెళ్ళేది మీ అమ్మని చూడడానికి మాత్రమే అది తప్ప నువ్వు ఇంకేమీ ఆలోచించొద్దు నేను అక్కడికి రావాలనుకుంటే నాకు వెంటనే ఫోన్ చేయి సరేనా
ఏ వార్డ్ లో ఉన్నారు? స్పెషల్ వార్డ్ లో ఉన్నారు. మీ అమ్మగారు స్పృహలో లేరు. ఇప్పుడు ఆమె మాట్లాడలేరు. అనుకోకుండా జరిగిన ఏదో ఒక సంఘటన వల్ల ఆమె నర్వ్స్ సివియర్గా దెబ్బతిన్నాయి. అమ్మకేం కాదు కదా. ఆమె ప్రాణానికి ప్రమాదం లేదు, కానీ చాలా వీక్గా ఉన్నారు. ప్లీజ్ ఆమెను డిస్టర్బ్ చేయకండి. లెట్స్ గో. చూడండి, నాకు పెద్దగా లోక జ్ఞానం లేదు. మా అమ్మా నాన్న పోయిన తర్వాత నాకంతా మా తమ్ముడే. నాకు గ్రాండ్ గా పెళ్లి చేయాలన్నదే వాడి జీవిత లక్ష్యం. అలాగా? అవును మేడం, నేను మా అక్క కోసం ప్రాణమైన ఇస్తాను. మా అక్కకి పక్కగా పెళ్లి చేయాలన్నదే నా జీవిత ఆశయం. కానీ పెళ్లి చూపులు కూర్చుని వాళ్ళందరూ ఏదో ఏనుగు చూసినట్టు భయపడి పారిపోతున్నారు. సర్లే, నా కూడా మొత్తం మీకెందు గాని, రండి మీరుండి ఇల్లు చూపిస్తాను. నేను ఇంట్లో ఉండొచ్చా? ఇల్లు విశాలంగా ఉంటుంది, నేను ఇంతవరకు పూర్తిగా చూడలేదు. అదృష్టవంతులు మీరుండబోతున్నారు. 2000 ఇచ్చుకోండి. ఏయ్, ఇప్పుడేగా 1000 రూపాయలు అన్నా? మీ కళ్ళ ముందు ఒక కుక్క వెళ్ళింది కదా. అవును రోసి, ఐటమ్ డాన్సర్ లా ఉంది. ఏయ్, కోపగించుకోకండి మేడం. మా ఏరియాలో బోలెడని కుక్కలు అల్లాడిపోతున్నాయి. వాటి గనక మీ రోజు చిక్కితే రోస్ట్ అయిపోతుంది. ఆ రోజ్ వాడిపోకుండా నేనే చూసుకోవాలి. మా అక్కకి పెళ్లి చేయాలి, అందుకే 2000 రూపాయలు. అక్క, లగేజ్ తీసుకెళ్ళి లోపల పెట్టావు. ఓకే తమ్ముడు. మేడం క్షమించండి మేడం, మీ ఇల్లని తెలియక మీకే అద్దెకిచ్చాడా బడుద్దే. ఓకే మేడం, మేడం క్షమించండి, మేము ఈ మధ్య ఇక్కడ పనిలో చేరాం. మీ అమ్మగారు హాస్పిటల్లో చేరిన తర్వాతే మేము ఇల్లు అద్దెకి ఇవ్వడం మొదలు పెట్టాం. లీవ్ మేడం, మేడం ఇప్పటి వరకు ఇద్దరి దగ్గరే అద్దె వసూలు చేసాం. కావాలంటే ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తాం. ఒక్క నిమిషం, ఎందుకు బండి పిలుస్తారో? ఇంటి ఓనర్ నేనేనని వాడికి తెలియకూడదు. అమ్మా నాన్న లేని పిల్లాడు చూస్తే జాలేస్తుంది.
ఏమనకండి. అలాగే మేడం, కానీ వారి వాగుతూ మీ ప్రాణం తీసేస్తారు. చూడరా, మీ అక్క నన్ను డబ్బు అడుగుతోంది. ఇవ్వండి మేడం, మీ లగేజ్ మోసుకొచ్చింది కదా. ఇదే రైల్వే స్టేషన్ అయితే కూరి ఊరికే మోసుకొస్తాడా ఏంటి? డబ్బు ఇచ్చేవారు కదా, తెయ్యండి మేడం. ఒక 1000 రూపాయలు 1000 రూపాయలు 500 ఇవ్వండి. అయ్యో, కనీసం 100 రూపాయలు ఇవ్వండి. ఓనర్ గారు, ఎవరు ఆ ముసలావిడ? ఆవిడింటికి తిరిగి వస్తుందో నాకు ఏమాత్రం నమ్మకం లేదు. ఏముడానికి టైం బాంబ్ ఫిక్స్ చేస్తాడు. ముసలిది కానీ పోయిందంటే మీరెందుకు టెన్షన్ అవుతున్నారు మేడం? ఏదో మీ ఏమన్నట్టు ఫీల్ అవుతున్నారు? ఆవిడ మా బామ్మ. ఓ, సొంత బామ్మ. డబ్బున్న ముసలమ్మలందరూ నాకు బామ్మలే మేడం. మీరు డబ్బు ఇచ్చి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏంటి గాంధీ బొమ్మ కనిపించడం లేదు?